కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 64వ వార్డు వెంకన్నపాలెంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుమారు 16 లక్షల రూపాయలతో స్కూల్ అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వైసీపీ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల స్వరూపం సమూలంగా మార్చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే శిథిలమైన భవనాలు, పెచ్చులుడిన గచ్చులు, విరిగిపోయిన బల్లలు, వర్షం పడితే విద్యార్థులంతా ఒక మూల కూర్చునేలా తడిసి కురుస్తున్న గదులతో దర్శనమిచ్చేవని, ప్రభుత్వ పాఠశాలలు అపరిశుభ్ర వాతావరణం ఉండేదని, కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితులు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవని, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువుకోవటం అంటేనే అరకొర వసతులతో చదువుకోలేని ఇబ్బందికర పరిస్థితులు ఉండేవని అన్నారు. కానీ ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ హంగులను సొంతం చేసుకున్నాయని, పాఠశాలల రూపురేఖలు మార్చడంతో నూతన ఒరవడిని సృష్టించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఉన్న పాఠశాలల స్వరూపానికి ఇప్పుడు పాఠశాలల స్వరూపానికి తేడాను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రమాదేవి, పాఠశాల కమిటీ చైర్మన్ శ్యామల, జీవీఎంసీ సిబ్బంది, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వెంకన్నపాలెంలో ఉన్నటువంటి మండల ఎలిమెంటరీ స్కూల్ పాఠశాలకి నాడు నేడు కింద 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, అక్కడ రిపేర్స్కి ఆ డబ్బుల్ని ఉపయోగించుకుంటామని ప్రధాన ఉపాధ్యాయులు వారు చెప్పడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్కి హెల్త్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి నాడు నేడులో ఇటు ఎలిమెంటరీ స్కూల్ నుంచి జూనియర్ కాలేజీ వరకు ఎలిమెంటరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, అలాగే హై స్కూల్స్, జూనియర్ కాలేజీ అగనపూడి, అలాగే గంగవరంలో కూడా 1000 జూనియర్ కాలేజీ మైనర్లకి ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ కూడా మరి నిధులు ఎక్కువగా అడిషనల్ అకామిడేషన్తో పాటు అక్కడ పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, అలాగే రిపేర్ చేయాలంటే రిపేర్లు అన్నీ చేసి పాడుబడిపోయిన బిల్డింగ్ లాంటివి కూడా చాలా అధునాతన దేవాలయాలుగా ఈ స్కూల్ నియోజకవర్గం 64వ వార్డులో పెద్ద నాగిరెడ్డి గారు స్వగ్రామమైన వెంకన్నపాలెంలో మండల ప్రజాపరిషత్ పాఠశాలలో నాడు నేడు కింద ఈ యొక్క బిల్డింగ్ ఆధునీకరణ నిమిత్తం 16 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఊర్లను కూడా అన్ని పాఠశాలల్ని మెరుగులు దిద్ది మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో పేదవాళ్ళు కూడా ధనవంతులు సమానంగా చదువుకోవాలి, వాళ్ళు జీవితాలు బాగుపడి చేసిన జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరూ ఆశిస్తున్నాం. మరి గాజువాక నియోజకవర్గంలో పెద్దల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామాల్లో గల స్కూళ్ళన్నింటిని కూడా నాడు నేడు కింద ప్రతి స్కూల్ని ఎలిజిబుల్ చేసి ఆ స్కూల్ మంచి మెరుగైన విద్య అందించాలి, నా హయాంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన పడుతున్న కష్టాన్ని అందరు గుర్తించి రానున్న రోజుల్లో ఈ యొక్క గాజువాక నియోజకవర్గం మరైన మెరుగైన ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా తెలుపుతున్న సలహా తీసుకుంటున్నాను.